యోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తారు, ఈమెయిల్స్ చేస్తారు, మీ అభిప్రాయాలను పోస్ట్ చేస్తారు, మీకేం కావాలనేది కూడా డౌట్స్ రూపంలో అడుగుతున్నారు. అన్నిటికీ మించి ప్రధానంగా ఈ వీడియోలను మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం ఇంట్లో వాడుకునే ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది, పెరుగు. పెరుగు అంటుందని చాలామంది భయపడుతూ ఉంటారు. పెరుగు అదేదో అంటరాని విషయం అన్నట్టుగా చూస్తూ ఉంటారు. పెరుగు నింద్య అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఔషధం కాని పదార్థం లేదు, అయోగ్యుడైన మనిషి లేడు అంటుంది ఆయుర్వేదం. పెరుగులో కూడా ఔషధ తత్వాలు ఉన్నాయి, వీటిని తెలుసుకోబోతున్నాం. మన రోజువారీ లైఫ్లో ఈ ఆహార పదార్థాలని సేవించడంలో భాగంగా పెరుగును మనం వాడుతూ ఉంటాం. అసలు కొంతమందికి ఆ పెరుగు తినకపోతే ఇక ఆ రోజు ఫుడ్ తిన్నట్టు అనిపించదు. అంత ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది పెరుగు అనేది మన ఆహారంలో. అయితే ఈ పెరుగుని తోడుపెట్టడంలోనే అసలైన టెక్నిక్ ఉంది. తోడుపెట్టాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా వేడివేడి పాలల్లో తోడేయకూడదు, ఆ పాలు విరిగిపోతాయి. పాలను కాస్త చల్లార్చి గోరువెచ్చని స్థితిలో కొద్దిగా పెరుగు కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏవీ లేనప్పుడు ఎమర్జెన్సీలో కాస్త నిమ్మ చుక్కలు కానీ కలిపి కొన్ని గంటలు అలాగే ఉంచితే అప్పుడు మీకు కమ్మటి పెరుగు సిద్ధమవుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, పాలు కాగుతూ ఉంటాయి కదా, కాగేటప్పుడే కొద్దిగా వేసి వేయినట్టుగా కాస్త పంచదార వేసి తర్వాత తోడుపెట్టారనుకోండి ఆ పెరుగు తీయగా ఉంటుంది. ఇదే కొంత టెక్నిక్ హోటల్స్లో అబ్బా బలే తీయగా ఉంది పెరుగు అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటంటే దాంట్లో కాస్త పాలు మరిగేటప్పుడు కాస్త పంచదార వేస్తారు, అప్పుడు ఆ పెరుగు అలాంటి పెరుగు తీయగా ఉంటుంది. అయితే ఇది సంయోగ విరుద్ధం, ఎందుకంటే పంచదార కఫాన్ని పెంచుతుంది, పెరుగు కఫాన్ని పెంచుతుంది. రెండు కఫం పెరిగిపోవటం వల్ల ఇంకా ఒకవేళ పెరుగు వల్ల ఏమన్నా ఇబ్బందులు ఉంటే అంటే ముక్కు పట్టేయటం, గొంతు పట్టేయటం ఇలాంటివి ఉంటే ఆ సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి పంచదార కలపకపోవటమే మంచిది. అయితే తీయగా కావాలనుకున్నప్పుడు పెరుగు మాత్రం ఏదో ఒక రోజు రెండు రోజులకి ఇలా కలపవచ్చు. పాల నుంచి ఈ పెరుగు తయారవుతుంది కదా, ఇక్కడ కొంత టెక్నికాలిటీ ఉంది. అసలు పెరుగు ఎందుకు మంచిది అని కనుక మనం విశ్లేషిస్తే దీని వెనక ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. అదేమిటంటే పాల నుంచి పెరుగు తయారవుతుంది కదా. ఇలా తయారయ్యేటటువంటి ఈ ప్రక్రియలో, ఈ సంక్లిష్ట ప్రక్రియలో పాలలో ఉండేటటువంటి లాక్టోజ్ అనే గ్లూకోజ్ సంబంధిత పదార్థం లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది. ఇక్కడ ఇది చాలా క్రూషియల్, అంటే లాక్టోజ్ లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది. ఇక్కడ కొంతమందికి పాలు సరిపడవు, గడబడ అనిపిస్తూ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటూ ఉంటుంది. ఎందుకు అంటే పాలల్లో ఉండేటువంటి ఈ లాక్టోజ్ అనే పదార్థం, అంటే ఇది తీ పదార్థం, ఈ దీన్ని లాక్టోజ్ని మన శరీరంలో ఉండే లాక్టేజ్ అనే ఎంజైము దీన్ని బ్రేక్ డౌన్ చేయాలి. కానీ కొంతమందికి ఆ లాక్టేజ్ ఎంజైము లోపిస్తుంది, అప్పుడు ఈ లాక్టోజ్ సరిపడదు. సరిపడకపోవడం వల్ల గడబడ మిల్క్ ఇంటాలరెన్స్ ఇలాంటివన్నీ వస్తాయి. ఇలా కాకుండా ఈ పాలని తోడు పెడతాం కదా, తోడు పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఈ లాక్టోజ్ అనేది లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది. లాక్టోజ్ ఉండేటువంటి పాలను తీసుకుంటే ఈ మిల్క్ ఇంటాలరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు దానికి ప్రత్యామ్నాయం కింద, అంటే కాల్షియం ఉండాలి, పాల పదార్థాలు వాడాలనుకున్నప్పుడు పాలు కాకుండా పెరుగు వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అప్పుడు లాక్టోజ్ ఉండదు, లాక్టోజ్ ఉంటుంది, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. పాలు పెరుగు కింద మారేటువంటి ప్రక్రియలో అప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్, ఈ సక్సీనిక్ యాసిడ్ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి. ఈ పాలు గడ్డగట్టి పెరుగుగా మారుతాయి. అంతేకాదు పాలల్లో ఉండేటువంటి ప్రోటీన్స్ విడగొట్టబడతాయి. అంటే ప్రోటీను ఇప్పుడు మనకి ఎగ్ ఉంది అనుకోండి, ఎగ్ని యాసిటీజ్గా తీసుకుంటే అది సరిపడదు, ఎలర్జీ వస్తుంది. కానీ కోడిగుడ్డుని మరిగించడం వల్ల ఆ ప్రోటీన్ అంతా గడ్డగడుతుంది, అప్పుడు అది ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, పాలలో ఉండే ప్రోటీన్లు విడగొట్టబడతాయి. విడగొట్టబడటం వల్ల ఈ పెరుగు ద్వారా లభించే ప్రోటీన్లు సులభంగా జీర్ణం అవుతాయి. అంటే పాల ద్వారా లభించే ప్రోటీన్లు కొంచెం కష్టంగా జీర్ణం అవుతాయి, పెరుగు ద్వారా లభించే ప్రోటీన్లు ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఎందుకంటే అవి బ్రేక్ డౌన్ అవుతాయి, అంటే మన జీర్ణాశయంలో జరగాల్సిన ప్రక్రియ బయటనే జరిగిపోయింది. ఇంకా అప్పుడు పొట్టు మీద ఒత్తిడి ఉండదు కదా, హ్యాపీగా డైజెస్ట్ అవుతాయి. అది ఇక్కడ రహస్యం. కాబట్టి ఇలాగా ఈ పెరుగులో ప్రోటీన్లతో పాటు కార్బోహైడ్రేట్స్, అలాగే ఫ్యాట్స్, వైటమిన్లు, ఖనిజ లవణాలు, అన్నిటికి మించి కాల్షియం ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అలాగే ఈ కాల్షియం అబ్జార్ప్షన్కి తోడ్పడే ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. అన్నిటికి మించి కెరోటిన్ ఉంటుంది, ఇనుము ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, సి ఉంటుంది. ఒకటేమిటి, ఒక స్టోర్ హౌస్ పెరుగు.
అలాగే మరొక విషయం, మామూలుగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిని డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నాం, ఎవరికి చూసినా వైటమిన్ డి లోపం, అన్నిటికి మించి ఎవరిలో చూసినా కానీ వైటమిన్ బి12 లోపం ఉంటుంది. ఈ వైటమిన్ డి, వైటమిన్ బి12, బి12కి ఈ ఇంజెక్షన్స్ వేసుకుంటున్నారు, అలాగే రోజువారీగా మందులు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ బి12 ఎవరిలో తగ్గుతుంది అంటే, శాకాహారంలో బి12 ఉండదు, మాంసాహారంలో బి12 లోపం ఉండదు. ఎందుకంటే బి12 నేరుగా మాంసం నుంచి లభిస్తుంది. మరి శాకాహారులు ఏం చేయాలి బి12కి? అంటే తప్పనిసరిగా మాంసాహారాన్ని అలవాటు చేసుకోవాలా? అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమిటి అంటే దీనికి ప్రత్యామ్నాయం? మీకు బి12 కావాలి, మీరు శాకాహారులు, అప్పుడు ఏమిటి దీనికి మార్గం? అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే పెరుగు. అంటే మాంసాహారం ద్వారానే లభించే ఈ బి12 పెరుగులో కూడా చాలా పుష్కలంగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఉంటాయి కాబట్టి, అంటే అవి ఒక జంతు సంబంధ పదార్థాలు కాబట్టి. ఇది ఇక్కడ లాజిక్, ఇది ఇక్కడ సీక్రెట్. కాబట్టి మీకు బి12 లోపం ఉంటే, మీరు శాకాహారులు అయితే, బి12 న్యాచురల్గా మీకు కావాలనుకుంటే పెరుగు తినండి. బి12 చాలా అబండెంట్గా మీకు లభిస్తుంది. పెరుగులో ఉండేటటువంటి ఈ లాక్టిక్ యాసిడ్, అపెండిసైటిస్, డయేరియా, డిసెంట్రీ ఇలాంటి వ్యాధికారక క్రిముల అభివృద్ధిని అవి పెరగిపోకుండా నియంత్రిస్తుంది ఈ పెరుగులో ఉండేటటువంటి ఈ ప్రత్యేక తత్వాలు. పెరుగులో మన ఆరోగ్యానికి మేలు చేసేటువంటి అనేక తత్వాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎసిడోఫిలస్ అనే బ్యాక్టీరియా ఈ జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా పెరుగులో ఉంటాయి. మనకి బ్యాక్టీరియా రెండు రకాలు, అంటే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి, హాని చేసే బ్యాక్టీరియా ఉంటాయి. యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కూడా నశించి అనేక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పెరుగులో మనకి హెల్ప్ చేసేటటువంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటాయి, అంటే ఎసిడోఫిలస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఆ ఇంటెస్టైన్స్ని శక్తివంతం చేస్తుంది. అలాగే మరొక విషయం, మహిళల్లో ఫ్రీక్వెంట్గా జననేంద్రియపు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువగా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఆ మహిళలకి. ఎందుకు అంటే వాళ్ళు ఈ పెరుగుని న్యాచురల్గా వాడరు. ఏదో యోగట్లు అని అలాంటి కొంతమంది వాడతారు, కానీ మనం వాడినట్టుగా రోజువారీగా పెరుగు వాడరు. అందుకే మన దేశపు వాసుల కంటే కూడా వెస్టర్నర్స్కి ఎక్కువగా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో వెస్టర్నైజేషన్ వల్ల మన వాళ్ళలో కూడా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. అలా ఎక్కువ అవ్వకుండా మనని కాపాడేటటువంటి ఒకే ఒక సహజ పదార్థం ఏంటంటే పెరుగు. పెరుగును రోజువారీగా వాడితే ఈ జననేంద్రియపు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి మహిళల్లో. అలాగే మరొక విషయం, పిల్లల్లో ఫ్రీక్వెంట్గా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటి అంటే రోటా వైరస్. కాబట్టి ఈ రోటా వైరస్ మీద వ్యతిరేకంగా పోరాడే శక్తి పెరుగుతుంది. అలాగే మన దేహంలో హాని కలిగించేటువంటి అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి పెరగనివ్వకుండా పెరుగు కాపాడుతూ ఉంటుంది. అంటే ఒక ఎలుకల్ని పిల్లి సహజంగా ఎలా కాపాడుతుంటుందో అలాగే న్యాచురల్గా పెరుగు వీటికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. కాబట్టి పెరుగుకి ఇన్ని రకాల ఔషధ తత్వాలు ఉన్నాయి. రోజువారీగా పెరుగును తీసుకుంటూ ఉంటే ప్రధానంగా కోలాన్ క్యాన్సర్స్, అంటే పెద్ద పేగుల క్యాన్సర్స్ రాకుండా ఈ పెరుగు సహాయపడుతుంది. ఈ క్యాన్సర్ కణాల పెరుగుదల కూడా ఈ పెరుగుతోటి అరికట్టవచ్చు అని ఈ మధ్య జరిగినటువంటి అధ్యయనాల్లో తేలింది. అలాగే ఇదంతా ఒక ఎత్తు అయితే పెరుగు మీద తేట, దదిమస్తు అంటుంది ఆయుర్వేదం దీన్ని. అంటే పెరుగే కాకుండా పెరుగు మీద తేట అంటే ఈ నీళ్లు ఉంటాయి కదా, వీటికి కూడా ఔషధ శక్తులు ఉన్నాయి. ఇది చాలామందికి తెలియదు, ఆ నీళ్లు బారబోసేసి పెరుగు వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ దదిమస్తు అంటే పెరుగు మీద పేరుకున్నటువంటి ఆ నీళ్లు, వీటిలో కూడా అద్భుతమైన ఔషధ శక్తులు ఉంటాయి. పెరుగు మీద తేట దీంట్లో జాగ్రత్తగా వినాలి, సిస్టైన్ అనే ఒక అమినో యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో ప్రోస్టేట్ క్యాన్సర్ రానివ్వ కూడా కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది అంటే గ్లూటాథియానిక్ యాసిడ్ అనేటటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఉత్పత్తికి ఇది సహాయపడుతుంది, ఈ పెరుగు మీద తేట. కాబట్టి ప్రోస్టేట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది ప్రమాదకరమైన వ్యాధులు రానివ్వకుండా, వాటి బారిన పడనివ్వకుండా మనకి కాపాడుతుంది. మనం రకరకాల వ్యాధులకు వాడేటువంటి చాలా శక్తివంతమైన మందులు ఉంటూ ఉంటాయి కదా, వీటికి వీటిని వాడేటప్పుడు అంటే యాంటీబయాటిక్స్ కానీ ఇలాంటివి, పెరుగును మీరు తీసుకుంటూ ఉంటే ఆ ఔషధాల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మీ మీద కనిపించకుండా ఉంటాయి. అంటే పేగులు దీంతో స్ట్రెంగ్తన్ అవుతాయి, దీంతో చక్కని స్వాస్థ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు. సంస్కృతంలో పెరుగుని దధి అంటారు. దీన్ని ఆహారంగా ఉపయోగిస్తూ ఉంటే, తగిన నియమ నిబంధనలన్నీ పాటిస్తూ ఉంటే ఇది మీకు ఒక శ్రీరామ రక్షలాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం, మనం తెలుగు వాచకాల్లో చదువుకుంటాం కదా రాత్రిపూట పెరుగు తినకూడదు అని, ఇది ఆయుర్వేదం కూడా చెప్తుంది. ఎందుకు అంటే ఇది స్రోతస్సును అడ్డగిస్తుంది, అంటే మార్గాలను అడ్డగిస్తుంది. దీంతో కఫం ఇలాంటివి పెరిగిపోతూ ఉంటాయి. రాత్రిపూట పెరుగు తినకూడదు. అలాగే ఆయుర్వేదం ఏం చెబుతుందంటే పెరుగు నెయ్యి కాంబినేషన్ తీసుకోకూడదు.
పెరుగు పెసరపప్పు కాంబినేషన్ తీసుకోకూడదు. పెరుగు అలాగే పంచదార ఈ కాంబినేషన్ కూడా తీసుకోకూడదు. పెరుగు తేనె వీటిని కూడా కలిపి తీసుకోకూడదు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎందుకు ఇట్లా చెప్తుందంటే పెరుగులో కొన్ని హితకరమైనటువంటి అంశాలు ఉంటాయి. ఈ కాంబినేషన్లో తీసుకునేటప్పుడు ఇవి సద్వినియోగం అవ్వవు, పైగా వీటి సమ్మేళనం అనేది విరుద్ధ ఆహారం కింద మారుతుంది, అనేక రకాల రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి ఇలా ఈ కాంబినేషన్ తీసుకోవద్దు అని ఆయుర్వేదం చెబుతుంది. అలాగే రాత్రిపూట కూడా తీసుకోవద్దు అని చెబుతుంది. ఎందుకంటే రాత్రిపూట కఫం పెరుగుతుంది, పెరుగు కూడా కఫాన్ని పెంచుతుంది. కాబట్టి కఫ ప్రకృతి ఉండేవాళ్ళు, అలాగే ఉబ్బసం, ఇంకా బ్రాంకైటిస్ ఇలాంటి సమస్యలు ఒకవేళ మీకుంటే, కఫ సంబంధ సమస్యలు ఉంటే అప్పుడు మీరు పెరుగు తీసుకోకూడదు. అలాగే డయాబెటీస్ అంటే మధుమేహం ఉంటే కూడా పెరుగు తీసుకోకూడదు, మజ్జిగ తీసుకోవచ్చు కావాలనుకుంటే. అలాగే ఒబేసిటీ ఒకవేళ ఉంటే, అధిక బరువు మీరుంటే అప్పుడు కూడా పెరుగు తీసుకోకూడదు. అలాగే ఈ అధిక బరువు వల్ల వచ్చేటువంటి కీళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే పెరుగు తీసుకుంటే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. కాబట్టి కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు అప్పుడు ఈ పెరుగు తీసుకోకూడదు. అలాగే వాపులు ఉన్నప్పుడు కూడా పెరుగు అపథ్యం, తీసుకోకూడదని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఒకవేళ మీకు ఓకసాత్యం అంటే పెరుగు తినడం అలవాటయ్యి, పెరుగు తినకపోతే ఆ రోజు ఫుడ్ తిన్నట్టుగా మీకు వెలితిగా అనిపిస్తూ ఉంటే, పెరుగు వాడాలి తప్పదు కానీ మీది కఫ ప్రకృతి ఇబ్బందులు ఉంటా ఉన్నాయి అనుకుంటే, అంటే కీళ్ళ నొప్పులు కఫం ఇలాంటివి, అప్పుడు మరి పెరుగుని ఎలా తినాలి అంటే దీనికి ఒక పద్ధతి ఉంది. పెరుగుని మీరు తినాలనుకుంటే పెరుగుకి కొద్దిగా నీళ్లు కలపండి, అలాగే సైంధవ లవణం రాక్ సాల్ట్ దీన్ని కూడా కలపండి, కాస్త శుంఠి పొడి కూడా కలపండి. అంటే పెరుగు దీనికి కాస్త నీళ్లు కలిపి, కొద్దిగా సైంధవ లవణం కూడా కలిపి, అలాగే శుంఠి పొడి కూడా కలిపి అప్పుడు ఆ పెరుగు తినండి. అప్పుడు దోషరహితంగా మారుతుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఈ పెరుగును మనమే కాదు, మన కర్ణాటక తమిళనాడు ఇలాంటి ప్రాంతాలలో బాగా వాడుతూ ఉంటారు. అనేక రకాల దీర్ఘ సమస్యలని దీర్ఘకాలపు వ్యాధులను తగ్గించుకుంటూ ఉంటారు. జ్వరాలు ఇలాంటి వాటిలలో ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని వాళ్ళు తయారు చేస్తారు. దాంట్లో పంచలవణాలు అంటే 5 రకాల ఉప్పులు, శొంఠి పొడి, పల్చటి పెరుగు వీటిని నానబెట్టి సూర్యరశ్మిలో ఎండబెట్టి తయారు చేసుకొని తింటూ ఉంటారు. ఇక జీర్ణాశయ సంబంధ సమస్యలు, దీంట్లో కూడా పెరుగుతో ఒక ఔషధం తయారు చేసుకుంటారు. అంటే అల్లం పెరుగు ప్రధాన అనుఘటకాలుగా వాడుతూ ఉంటారు. ఇలాగా పెరుగుని అనేక రకాలుగా ఔషధం కింద వాడచ్చు. అయితే ఇప్పుడు మనం అన్నీ కూడా పెరుగుకి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకున్నాము. ఇక రేపటి ప్రోగ్రాంలో అంటే ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు అసలు పెరుగుని ఔషధం కింద ఎలా వాడచ్చు, అంటే పెరుగుని ఉపయోగించి ఎలాంటి సమస్యలను తగ్గించుకోవచ్చు, ఎలాంటి ఔషధ ఉపయోగాలు ఉన్నాయి, ఈ మొత్తం సమాచారాన్ని మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు వివరంగా తెలుసుకుందాం.